147 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని తేల్చేసిన టీడీపీ. ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకున్న టీడీపీ నేతలు. రాష్ట్రంలో వైసీపీ దూసుకుపోతోంది. సీట్లు ప్రకటన దగ్గర నుంచి ఫుల్ జోష్ కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది వైసీపీ. అలాగే సామాజిక బస్ యాత్ర, వైఏపీ నీడ్స్ జగన్, ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమాలు నిర్వహించి నిత్యం ప్రజలతో మమేకమైంది. రాష్ట్రంలో 4 చోట్ల నిర్వహించిన సిద్ధం సభతో ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. వైసీపీ గెలుపు ఖాయమని తేలిపోయింది. ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారని అర్థమైపోతోంది. దీనికి తోడుగా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి అంతంత మాత్రంగానే స్పందన రావడంతో కేడర్లో టీడీపీ నిరుత్సాహం మొదలైంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు పొసగలేదు. సీట్లు సర్దుబాట్లలో చిచ్చు చెలరేగింది. క్షేత్రస్థాయిలో కేడర్లో సమన్వయం కొరబడింది. టీడీపీ కూటమిలో తిరుగుబాటు బావుట మొదలైంది. సర్వేలు కూడా వైసీపీకి వస్తాయని తేలడంతో టీడీపీ ఆశలు ఆవిరైపోయాయి. టీడీపీ జనసేన మధ్య సీట్ల షేరింగ్లో చాలా చోట్ల విభేదాలు తలెత్తాయి. దీంతో సీట్ల ప్రకటనలో విపరీతమైన జాప్యం ఏర్పడింది. దీనికి తోడు 147 నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉందన్న వీడియో ఒకటి బయటికి లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. టీడీపీ ఇంటర్నేషనల్ మీటింగ్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.